హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్గా త్వరలో భూమా కరుణాకర్ రెడ్డిని నియమించబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందూ సంఘాల నుంచి, హిందూ భావజాలాలు ఉన్నటువంటి ఆర్గనైజర్ నుంచి, దాంతోపాటు హిందూ భావజాలంతటికి హోన్ చేసుకున్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి పురంధేశ్వర గారు నిన్న మనం విమర్శించిన తీరు మనం చూస్తున్నాను. అదొకటే కాదు, యావత్ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయని ప్రశ్నిస్తున్నప్పుడు ఈ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కన్సర్న్ చేయడం లేదనేది ఇప్పుడు అందరి ముందున్నటి ప్రశ్న. ముఖ్యంగా ఏమిటంటే, భూమా కరుణాకర్ రెడ్డి గారిని నియమించడంలో ఎలాంటి ఆయన వ్యక్తిగతమైనటువంటి మీద ద్వేషం ఎవరికి లేదు. ఎందుకు వస్తుందంటే, భూమా కరుణాకర్ రెడ్డి గారు ఆయన వ్యవహారికంగా క్రిస్టియన్ మతస్థుడని, తను ఎన్నికలలో అఫిడవిట్లో కూడా ఆ విధంగానే పేర్కొన్నాడని, ఇంకొకటి తన వాళ్ళ కుటుంబ వివాహాలకు కూడా క్రిస్టియన్ మతాచారం ప్రకారం జరిగినట్టు కూడా ప్రజలందరూ కూడా తెలుసు, అది ఓపెన్ సీక్రెటు. అలాంటప్పుడు ఇతర అన్య మతస్థులైనటువంటి, అన్య మనస్తత్వం ఉన్నటువంటి, లేదా అన్య మతస్థుల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళని, హిందూ సంఘాలను, హిందూ మనోభావాలు దెబ్బతీసేసేలా తిరుమల తిరుపతి దేవస్థానానికి కమిటీ చైర్మన్ చేయడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది మొదటిసారి ఏం కాదు, ఇతన్ని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇతన్ని 2006 నుంచి 2008 వరకు కూడా తిరుపతి తిరుమల దేవస్థానానికి చైర్మన్గా వ్యవహరించినటువంటి తీరు మనకు తెలుసు. ఆరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పదవి ఇచ్చినప్పుడే సర్వత్రం కూడా విమర్శలు ఇచ్చారు, వ్యతిరేకించారు. అయినా కూడా ఆ రోజు ఆయనకున్న పలుకుబడితోటి దాన్ని ఒత్తిపడితే, ఆ విధంగా ఆయనకు ఆ రోజు ఉన్నటువంటి పలుకుబడితోటి దాన్ని తృణీకరిస్తే ఆ తత్ఫలితాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. అంటే ఇక్కడ ఏంటంటే, మనోభావాల మీద ఆడుకోవడం అనేది వైఎస్ రాజశేఖర్ చేసిన తప్పిదం. తద్వారా తనకు జరిగినటువంటి నష్టం ఏంటో ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటిది మళ్ళీ అదే చరిత్ర పునరావృతం చేసేలా మళ్ళీ భూమా కరుణాకర్ రెడ్డి గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేయడం, ఇంతకుముందు దీనికి ఇప్పుడు ఈ ఆల్రెడీ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి మీద కూడా అదే విమర్శలు వచ్చాయి. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి పార్టీలో హిందువులే లేరా? అందరూ కూడా క్రిస్టియన్ భావజాలని కానీ, అన్య మతస్థులని నమ్మేటువంటి నాయకులే ఉన్నారా? ఇదేంటి, వైఎస్ఆర్పి పార్టీ శ్రేణులకు రాజకీయ పదవుల పంపకానికి వేదికలా తయారైందా, వేదికలా ఉపయోగించుకుంటున్నారా తిరుపతి తిరుమల దేవస్థానాన్ని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే, నిజంగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ఆయన కనుసన్నల్లో వాళ్ళ అటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం అనుకూలంగానే పదవులు పంపకాలు జరుగుతుంటాయి. అది ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కాకుంటే వైఎస్ఆర్పి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క స్వచ్ఛమైన హిందువు లేడా ఆ పార్టీ మొత్తం మీద? ఆయనకు ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి లక్షలాది కార్యకర్తల్లో కానీ సుమారు 100 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలలో, వాళ్ళ అనుంగ కుటుంబ సభ్యులలో ఒక్కడంటే ఒక్క హిందువులు, హిందూ మతాన్ని స్వచ్ఛమైన హిందువుగా ఉన్నటువంటి ఒక్క నాయకుడు యావత్ వైఎస్ఆర్పి పార్టీలో లేరా అని ప్రశ్నిస్తుంది యావత్ సమాజం. అంటే కావాలని తిరుమల దేవస్థాన పవిత్రతను దెబ్బతీయాలని, మనోభావాలు దెబ్బతీయాలని, కావాలని కట్టుకొని ఎంత ప్రజల నుంచి విమర్శ వస్తున్నా కూడా వైవి సుబ్బారెడ్డి గారిని అలాగే కంటిన్యూ చేయడం, మళ్ళీ కరుణాకర రూపంలో మళ్ళీ అన్యమతస్థులని అక్కడ చేర్చే ప్రయత్నం చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి మనోభావాలను దెబ్బతీయడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆస్తులను, నిధులను, అక్కడ వస్తున్నటువంటి ఆస్తులు కానీ నిధులు కానీ, పైగా తిరుపతి తిరుమల దేవస్థానం పూర్తిగా అక్కడ ఉన్న అటవీ సంపద మీద ఈ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ కన్నేసిందని అనుమానం ప్రజల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా మనోభావాలు దెబ్బతీని ప్రజలు తిరుగుబాటు చేసి తగిన బుద్ధి చెప్పకముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పిదాన్ని దిద్దుకొని ఒక సామాన్య కార్యకర్త కూడా లేడా, కనీసం ఒక కార్యకర్తకైనా హిందువు లేడా మీ పార్టీలో మీరు ఇవ్వదలుచుకుంటే, ఎందుకు ఇలా చర్చగా చేసి ఒక అన్య మతస్థుని అక్కడికి చైర్మన్గా పంపించడం, ఆ తర్వాత ఆ మతస్థుడు అక్కడ కూర్చుంటే
మొత్తం అక్కడే ఉండేటువంటి సిబ్బందిని కూడా, ఫోర్త్ గ్రేడ్ టెంపరీ రోల్ అందరూ కూడా అన్ని మతస్థులని ఆల్రెడీ అక్కడికి డంప్ చేస్తున్నారు, వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు, వాళ్ళు కొండ మీద చర్చిలు కట్టే ప్రయత్నం, కొండ మీద కూర్చొని అన్ని మతస్థులు ప్రార్థన చేసేటువంటి విధానం, అక్కడ తమ సంబంధించినటువంటి పుస్తకాలను ప్రచారం చేయడం మనం ఎన్నోసార్లు చూసాము. అయినా కూడా తప్పుదిద్దుకోకుంటే చరిత్ర పునరావృతమవుతుంది. ఖచ్చితంగా భగవంతుడు బుద్ధి చెప్తాడు, చరిత్రను మర్చిపోవద్దు. మీకు జరిగినటువంటి మీ పార్టీకి మీ కుటుంబంలో జరిగిన నష్టాన్ని మీరు మర్చిపోకూడదు. విధంగా వెంకటేశ్వర స్వామి మహిత్యంగుల గురించి అందరికీ తెలిసింది. ఎందుకంటే ఎవరో ఒకరైతే కొంతమంది అయితే ఏదో నమ్ము గుడ్డిగా నమ్ముతున్నారు అనుకోవచ్చు, కానీ ఇంత లక్షలాది మంది యావత్ భారతదేశం ప్రపంచవంతంగా మనకు తెలుసు అత్యంత దర్శనానికి రష్ ఇచ్చేటువంటి అత్యంత పుణ్యక్షేత్రం ఏదైతే ఉందంటే కేవలం తిరుపతి మాత్రమే. అంత ప్రభావం, అంత నమ్మకం, అంత మహిమ గలటువంటి తిరుమల కొండలు, తిరుమతి దేవుడు, బాలాజీ వెంకటేశ్వర స్వామిల మీద ఇలాంటి రాజకీయ నీడలు, ఇలాంటి మతస్థులు చేసేటువంటి దాడిని ఖచ్చితంగా ప్రశ్నించండి, మీకు సంబంధించినటువంటి నిరసన తెలియచేయండి. ఇకనైనా వైఎస్ఆర్పీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు దిద్దుకోవాలని చెప్పి ముక్త కంఠంగా మీరు ప్రశ్నించండి, ముందుకు వెళ్ళండి. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పు తెలుసుకోవాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.